హాయ్ బడి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంఈఓ ఆఫీస్ నుంచి సరఫరా చేయబడిన టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం దీనికోసం ముందుగా మనం బ్రౌజర్లో స్కూల్ ఈడీయూ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం దీంట్లో స్టూడెంట్ కార్నర్ని క్లిక్ చేయండి ఈ విధంగా రెండు బాక్సెస్ ఓపెన్ అవుతాయి అందులో మొదటిదేమో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెండోది స్టూడెంట్ సర్వీసెస్ దీంట్లో మనం ఎంటర్ చేయవలసిన టెక్స్ట్ బుక్స్ వివరాలన్నీ కూడా ఎంటర్ చేస్తాం దీనికోసం ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా హెచ్ఎం లాగిన్ ఓపెన్ అవుతుంది హెచ్ఎం లాగిన్లో యూజర్ నేము పాస్వర్డ్ వాటితో పాటు మనం వెరిఫికేషన్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోడ్ ప్రెస్ చేసిన తర్వాత లాగిన్ కొట్టింది లాగిన్ చేస్తే అందులో ఇలా హోమ్ సర్వీసెస్ రిపోర్ట్స్ లాగౌట్ అని ఉంటాయి దాంట్లో సర్వీసెస్లోకి వెళ్ళండి సర్వీసెస్లో మూడు విభాగాలు ఉంటాయి మొదటిది సబ్మిట్ స్టూడెంట్ షూ సైజ్ రెండోది బేస్ లైన్ మార్క్స్ మూడోది హెచ్ఎం రిసీవ్డ్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ ఎంటర్ చేయాలంటే ఈ సర్వీసెస్లోని హెచ్ఎం రిసీవ్డ్ అనే బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ విధంగా మెనూ వస్తుంది అన్నమాట ఈ మెనూలో మీరు ఏ క్లాస్కి అయితే బుక్స్ తీసుకున్నారో ఆ క్లాస్ని ముందుగా సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకి ఫోర్త్ క్లాస్ తీసుకున్నాం ఫోర్త్ క్లాస్లో మీడియమ్స్ కూడా సెలెక్ట్ చేయండి గెట్ డీటెయిల్స్ ప్రెస్ చేయండి మనకి ఎంఈఓ ఆఫీస్ నుంచి ఏ బుక్స్ అయితే సరఫరా చేయబడినాయో ఆ బుక్ వివరాలు వస్తాయి ఇక్కడ చూడండి మ్యాథ్స్ బుక్స్ ఈవీఎస్ బుక్స్ వచ్చినాయి అవి కూడా ఇండెంట్ ప్రకారం ఎంఈఓ ఇండెంట్ ప్రకారం ఎన్ని ఎన్ని ఇచ్చారు మనం ఆల్రెడీ ఎన్ని రిసీవ్ చేసుకున్నాం మనం ఇప్పటివరకు ఏమీ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి జీరోలో ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్నైతే రిసీవ్ చేసుకున్నామో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి థర్టీ ఉంది మీరు థర్టీ బుక్స్ తీసుకుంటే థర్టీ అలా ఉంచేయండి ఒకవేళ తక్కువ తీసుకున్నారనుకోండి తగ్గించి ఇవ్వండి అది ఎలా అంటే ఒక పన్నెండు తీసుకున్నానుకో పన్నెండు అని ఇవ్వండి లేదు ఓ పదిహేను తీసుకున్నారు పదిహేను అని కూడా మనం ఇవ్వచ్చు కానీ మొత్తం ముప్పై బుక్స్ తీసుకున్నప్పుడు ముప్పై బుక్స్ అని చెప్పేసి ఇస్తాం దానికి ఇబ్బంది ఏం లేదు లెక్క మాత్రం ఇక్కడ దీ ఇక్కడ ఎంయూ ఆఫీస్ నుంచి ఎన్నైతే ఇచ్చారో దానికి మనకి ఇక్కడ సరిపడగా ఉండాలి తప్ప దానికంటే ఎక్కువ మాత్రం ఉండకూడదు ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ డీటెయిల్స్ అని ఉంటుంది కింద ఆ సేవ్ డీటెయిల్స్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఆ క్లాస్కి సంబంధించిన వివరాలన్నీ కూడా సబ్మిట్ అయినాయి అనమాట ఇండెంట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇక ఫోర్త్ క్లాస్లో రెండవది కామన్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ కామన్గా ఉండే సబ్జెక్ట్స్ కోసం మళ్ళీ కామన్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే బటన్ని మళ్ళీ ప్రెస్ చేయండి మీరు అలా ప్రెస్ చేసిన తర్వాత ఇంతకుముందు వచ్చినట్లుగా మనకి కామన్గా ఉండే బుక్స్ వస్తాయి వస్తాయిస్తుంది రీడర్స్ ఎన్ని వచ్చినాయో చూసుకోండి అన్ని రీడర్స్ మీరు తీసుకున్నారో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇక్కడ కూడా మళ్ళీ ముప్పై ఒకటి ఆల్రెడీ ముందే ఉంటుంది కావాలనుకుంటే మార్చుకోవచ్చు దీన్ని సేవ్ డీటెయిల్స్ అని ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఇండెంట్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఈ విధంగా ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా మనం ఇండెంట్ ఇచ్చేసాం నెక్స్ట్ వేరే క్లాస్ సెలెక్ట్ చేసుకోండి ఆ క్లాస్లో కూడా మీడియం ఆ మీడియంలో ఎన్ని బుక్స్ వచ్చినాయో చూసుకోండి ఇక్కడ చూడండి మ్యాథ్స్ ఈవీఎస్ వర్క్ బుక్స్ సెమిస్టర్ వైజ్గా మొత్తం అన్నీ కూడా వచ్చినాయి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ డీటెయిల్స్ కొట్టండి అనమాట ఇదే విధంగా అన్ని క్లాసులు విడివిడిగా సెలెక్ట్ చేసుకోండి ఆ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ముందు మీడియము తర్వాత కామన్ అలా రెండు వైజులు కూడా సెలెక్ట్ చేసుకొని వాటిలో తీసుకున్న బుక్స్ అక్కడ నెంబర్స్ ఇచ్చి సేవ్ డీటెయిల్స్ చేస్తే మనం మొదటి దపాలో ఎన్ని తీసుకున్నామనేది ఆన్లైన్ చేయబడినట్టు అవుతుందనమాట ఈ విధంగా మనం ఎంఈ ఆఫీస్ నుంచి సరఫరా చేయబడిన బుక్స్ వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేసుకోవాలి